अनंतबाबू वैएसआर कांग्रेस पार्टी नायक प्रारंभ नीचे ना गुर्तवर को वैएसआर कांग्रेस पार्टी तो उठ व्यक्ति आ प्रात कीलक पात्र पार्टी पोषण व्यक्ति दाने गुर्ति जगनमोहन रेडी गार वार शासन मंडली सभ्यु नियमित एनिक कावट जी आयन वाल ड्रैवर सुब्रमण्य व्यक्ति अत हतमारा अने अभियोग वारीदक सुब्रमण्य तलिगार अनंतबाबु मीद कंप्लेंट इच्चार दाँ रिजिस्टर चेशार रिजिस्टर चेसिन तर्वात इंक्विस्ट विचारण जरिगिन तर्वात प्राइमा फेसी केसु उन्नदनी भाविंची पोलीस वारु वारी मीद 302 एस्सी एस्टी अट्रासिटीस केसुनी रिजिस्टर चेसी तदुपरि चर्यल कोसम उपक्रमिस्तुन्नारु दीनि मीद चाला मंदी विमर्शलु चेसेटटुवंटि प्रयत्नं चेस्तुन्नारु इक्कड गमनिंचवलसिंदि एंटंटे अनंतबाबु वैएसआर कांग्रेस पार्टी शासन मंडल सभ्युडु अयिना तप्पु चेशाडु अनेटुवंटि भावन कलिगिनप्पुडु चट्ट प्रकारं अतन्नि शिक्षिंचवलसिंदे अनि ई राष्ट्र मुख्यमंत्री भाविस्तुन्नाडु दावोसुलो उन्ना कूडा సొంత పార్టీ నాయకుడైనా అనుమానం ఉన్నప్పుడు దానిలో కొంత వాస్తవంగా అనిపిస్తున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న దశలో వారి మీద కేసు రిజిస్టర్ చేసి వారిని అరెస్ట్ చేసే ప్రక్రియలోకి వెళ్తుంటే ఏదేదేదో మాట్లాడుతున్నారు నాకు అర్థం కాల నిజం చెప్పాలంటే దీన్ని అప్రషియేట్ చేయాల్సినటువంటి అంశం చట్టానికి ఎవ్వరు అతీతులు కాదు ఇంకొక సందర్భాన్ని కూడా గుర్తు చేస్తా మా శ్రీధర్ రెడ్డి ఒకానొక సందర్భంలో ఒక కేసులో అరెస్ట్ అయ్యాడు శాసన సభ్యుడిగా ఉండి శాసన సభ్యుడిగాని మంత్రి గాని పార్టీ నాయకులు గాని ఎవరైనా తప్పు చేస్తే వారిని శిక్షించవలసింది అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం నడుస్తా ఉన్నది నడిపిస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు ఏదేదేదో మాట్లాడుతున్నారు ఆయన ఎవరు పొద్దున ఆయన లోకేష్ గారు అనుకుంటా ఉద్యమం చేస్తాడంట పెద్ద ఉద్యమాలు చేశాడు ఆయన పెద్ద పెద్ద ఉద్యమాలు చేసి ఇంత మహానాయకుడయ్యాడు జగన్ మోహన్ రెడ్డి గారిని ఇంకో మాట అన్నాడు నాకు చాలా విచిత్రమేసింది ఆయన మీద 14 కేసులు పెట్టారంట ఏం పీకారు భాష తప్పురైనా ఏముందని పీకుతారు మీ దగ్గర ఏముంది నీకు పీకడానికి నువ్వు ఒక ముద్దబ్బాయివి మాట్లాడటం కూడా కుదరదు ఇవాళ ఏదో నేర్చుకోవడానికి ప్రయత్నం చేశావు పండిత పుత్రుడివి పరమ సుంతవి అంటే మళ్ళ మావోలు ఒప్పుకోరు పండిత పుత్రుడంటే మరి చంద్రబాబు నాయుడు గారు పండితుడా అని అడుగుతారు ఆయన పండితుడే మోసాలు చేయటంలోనూ వెన్నుపోటు పొడవటంలోనూ అధికారం లాక్కోవడంలోనూ డబ్బులు పంచటంలోనూ సీట్లు కొంటంలోనూ సీట్లు అమ్మటంలోనూ పండితుడు అలాంటి పండిత పుత్రుడు పరమ సుంఠడు అయిన నువ్వు వాళ్ళు ఏదేదో వేకవచనంతో మాట్లాడుతున్నాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు పొట్టగొస్తే అచ్చరం మొక్కలేదు అక్కడ చదివాడంట అమెరికాలో ఏదో యూనివర్సిటీలో చదివాడో లేకపోతే స్విమ్మింగ్ పూల్లో బీర్ బాటిల్ తాగుతూ అమ్మాయిలతో తిరిగాడో ఎవడికి తెలుసు ఎవడికి తెలియదు అందరికీ తెలుసు నన్ను గంట అరగంట అంటున్నాడు ఏమై బుద్ధి ఉందా బడుద్దా నీకు ఏంటి అరగంట గంట నాకు అర్థం కాలేదు నేనేదైనా అన్నాను అనుకో తిరిగి నువ్వు మీ అమ్మ మీ నాన్న మీడియాని పిలిచి బావురు బావురుమని ఏడుస్తారు అంతటితో ఆగరు మళ్ళా ఎన్టీ రామారావు గారి కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిలిచి మీ మేనమామల్ని లేదా మీ అమ్మగారి అక్కల్ని చెల్లెల్ని అందరినీ కూర్చోబెట్టి బావురు బావురు అంటూ నా మీద బడి ఏడుస్తారు ఎందుకైనా నన్ను అంటావు నాకు అర్థం కాలేదు అర్థం ఉందా నీకు అసలు నువ్వు 10th క్లాస్ పాస్ అయ్యావా 10th క్లాస్ అంటే అర్థం ఏంటంటే ఇంతకుముందు ఏ ఎన్నికల్లోనూ ప్రూవ్ కానటువంటి వ్యక్తివి ఎక్కడైనా ఒకచోట గెలిచావా పోటీ చేశావు మంగళగిరిలో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారు కదా తిరణాల్లో పిచ్చి కుక్కను కొట్టినట్టు మంగళగిరిలో నిన్ను కొట్టారు ఏమిటా మాటలు మాట్లాడే మాటలు ఏం పీకారు వాడెవడు వీడెవడు ఒరేయ్ అరేయ్ తురేయ్
ఈ భాష మాట్లాడుతున్నావు నువ్వు, ఏం పోయేకాలం వచ్చింది, ఒళ్ళు తగ్గింది, బుల్ల పెరగలా, ఏం చేస్తాం మనం? కర్మ. కాస్త మంచిగా మాట్లాడటం ఇప్పుడే నేర్చుకుంటే మంచిది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అసలు నీ గురించి ప్రజలేమనుకుంటున్నారో విన్నావా? ప్రజల సంగత పక్కన పెట్టు. నీ వెనకాల నుంచున్నారే పొద్దున మంగళగిరిలో నువ్వు మాట్లాడుతున్నప్పుడు బోండా ఉమా ఇంకెవరెవరో కూర్చుని నుంచున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? మా పార్టీకి పట్టిన శనిరా బాబు ఈయన, చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఈయన వారసుడు అని చెప్పి ప్రకటించిన తర్వాత మా పార్టీ మంట కలిసిపోతుంది, చివరికి 23 సీట్లకు దిగజారిపోయిందని లబోదిబోమని ఏడుస్తున్నారు. ఒకసారి వాళ్ళ మాటలు నీ గుండె ఆగిపోద్ది. నిన్ను మంత్రిగా చేస్తే, ఎమ్మెల్సీగా చేసి, మంత్రిగా చేసి ఈ రాష్ట్రాన్ని పరిపాలించమని అప్పచెబితే నీ ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేసి పప్పు అనేటువంటి మాటను సార్థకం చేసుకుని మంగళగిరిలో తుక్కు తుక్కుగా ఓడిపోయిన నువ్వు ఇవాళ మా గురించి మాట్లాడుతున్నావు. 2 సార్లు గెలిచానయ్యా నేను ఈ రాష్ట్రంలో, నా గురించి నువ్వు అంత అరగంట అని మాట్లాడేటువంటి పరిస్థితికి ఎందుకు దిగజారిపోతున్నావు? ఒకసారి ఇంటికి వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకుని ఆలోచన చేస్తే నీకు అర్థమైంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చూస్తూ సహిస్తూ ఊరుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ సిద్ధంగా లేరు అనే విషయాన్ని ఆ బడుద్దై బ్రహ్మానందం చదవదు కాదు, బ్రహ్మానందం కాదు, మాలోకం, మాలోకం కూడా కాదు, లోకేష్ తెలుసుకుంటే మంచిది అని మనం చేస్తాం. ఒక్కసారి ఎక్కడైనా గెలవయ్యా, గెలిచిన తర్వాత మాట్లాడదామి, గెలవకోకుండా ఏదేదో మాట్లాడేటువంటి పరిస్థితి మాట్లాడుతున్నాం. అదేమంటే మంత్రి గారికి టీఎంసీ అంటే ఏంటో తెలియదు, క్యూసిక్ అంటే ఏంటో తెలియదు. నీకు తెలుసా? పుట్టుకతో నేర్చుకొచ్చావా? పుట్టుకతోనే అద్భుతంగా నేర్చుకొచ్చావా? నువ్వు ఏం చేసావు చెప్పు. అదేమంటే పోలవరాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పలేకపోతున్నాడు. చెప్పావుగా నువ్వు, నువ్వు మీ నాన్న ఆయన ఎవరు? దేవినేని ఉమా చెప్పారుగా, 2018లో పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తాము, రాసుకోండి రాసుకోండి అని కేకలేశారుగా. 18కి పూర్తి చేశారా? పూర్తి చేయకుండా ఎందుకయ్యా మాటలు వంకాయలు కొయ్యటం? కోతలు కోసారే, కోతలు కోసి పూర్తి చేయని బడుద్ధాయిలు మీరు ఆయన అంటాడు. ఆ ఉమా మహేశ్వరరావు గారు, ఆ మంత్రికి ఏం తెలియదు, ఈయన బాగా తెలుసు. ఏం తెలుసాయా నీకు? ఎప్పుడు మనం చెప్పాడు లెక్క, నేను 100 సార్లు పైన వెళ్ళాను పోలవరం. చంద్రబాబు నాయుడు గారు 10 సోమవారం అని పోలవరం వెళ్ళాడు, వెళ్ళారు వచ్చారు. ఏంది సింగడు అర్థంకి వెళ్ళాడు వచ్చాడు, నీళ్ళు ఎవరికైనా ఇచ్చారా? ఏమిటయ్యా నువ్వు చేసింది? దేవినేని ఉమాగారు ఏం చేశారు మీరు? ఆ నవయుగ దగ్గర లేకపోతే ఆ స్టాల్ స్థాయి దగ్గర సంచులు మోసే సన్నాసి ఇవాళ మాట్లాడుతున్నావా? 2018లో మేము నీళ్లు ఇస్తాం ఇవాళ నేను ఎప్పుడు ఇస్తామో చెప్పాలంట. చెప్తాం, తొందర ఏముంది? మీరు చేసినటువంటి ఒక తప్పుడు పని వలన, మీరు చేసినటువంటి ఒక అశాస్త్రీయమైనటువంటి విధానం వలన ఇవాళ పోలవరం కుంటుబడింది, డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నది. దీనికి కారణం ఎవ్వరు? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు అనుసరించిన విధానాల వలన పోలవరంలో డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నది. దాన్ని వాళ్ళు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి కల్పిస్తా ఉన్నది. నిన్న మొన్న శ్రీరామ్ గారి నాయకత్వంలో సెంట్రల్ వాటర్ కమిషన్, డిడిఆర్పి అందరూ, ప్రముఖులందరూ వచ్చారు, వచ్చి పరిశీలన చేశారు. పరిశీలన చేసి ఆ డయాఫ్రమ్ వాళ్ళకి ప్యారలల్గా డయాఫ్రమ్ వాళ్ళు మళ్ళీ ఒకటి సమాంతరంగా కట్టాలా లేక దాన్నే ట్రీట్ చేయాలా ఇంకా అర్థం కావడం లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినలేదు, ఇక్కడే దెబ్బతిన్నది. కారణం ఒక్కటి, మరొక్కసారి చెప్తున్నా, డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటానికి కాఫర్ డ్యాములు 2 పూర్తి చేయకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం చేశారు. దీని గురించి చెప్పండి అంటే ఒక్కడు చెప్పడు, ఏదేదో మాట్లాడతారు. ఆ మంత్రికి అది తెలియదు, ఆ మంత్రి సుకన్యతో మాట్లాడాడు, ఆమె జన దేనితోనే మాట్లాడాడు, ఈ అఘోరింపులు తప్ప అడిగిన దానికి చెప్పండి రా మొగలారంటే దాన్ని మాత్రం చెప్పరు. అది చెప్పుకోకుండా ఏదేదో గంట అరగంట అని మాటలు మాట్లాడుతున్నారు. మీకు నిజంగా దమ్ముంటే దీనికి సమాధానం చెప్ప నేను అడుగుతా ఉన్నా. దీనికి మాత్రం సమాధానం చెప్పుకోకుండా ఏదేదో మాట్లాడేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నారు లోకేష్ బాబు గారు, పప్పు గారు. అదేవిధంగా సంచులు మోసిన సన్నాసి మన ఉమా గారు ఏదేదో మాట, బడుద్దాయిలు, బుద్ధి లేదు, గది దిగాలి, దిగిపో, ఏమున్నావు జగన్మోహన్ రెడ్డి దిగిపో అంటున్నాడు. దిగిపోతే ఎక్కేద్దాం. నీ వల్ల కాదు, చంద్రబాబు వల్ల కాదు, మొత్తం తెలుగుదేశం లేదా అదే ఇంకో పార్టీ ఉంది అది కూడా కట్ట కలిసి వచ్చినా
జగన్మోహన్ రెడ్డిని దించలేరయ్యా. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సుపరిపాలన అందిస్తున్నటువంటి నాయకుడు. తన పార్టీ వాళ్ళు తప్పు చేశారని విశ్వసిస్తే తన పార్టీ వాళ్ళను కూడా శిక్షించమని ఆదేశాలు ఇచ్చేటటువంటి ఒక నాయకుడు. అలాంటి నాయకుడిని మీరు చూసి భయపడిపోతున్నారు, భయపడిపోయి ఏదేదో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అరే చురేలు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడదలుచుకుంటే ఎక్కడికి పోతారు? మీ నేను అడుగుతా ఉన్నా, ధర్మంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి, తప్ప ధర్మం తప్పి మాట్లాడొద్దని మనం చేస్తున్నాం. ఫ్రస్ట్రేషన్, లోకేష్ బాబుకి అసలు ఏమేం ఫ్రస్ట్రేషన్, నా మీద 14 కేసులు ఉన్నాయి, నా మీద పెట్టారు ఎవరు? హెరిటేజ్ వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశంతో హెరిటేజ్ వాళ్ళు నా మీద క్రిమినల్ డిఫమేటరీ సూట్ వేశారు హైదరాబాద్లో. నా మీద కన్నబాబు గారి మీద, నేను అనొచ్చు ఎంపీ గారని. న్యాయస్థానంలో కేసులు పెట్టినప్పుడు న్యాయస్థానంలో తేల్చుకోవాలి. ఎంపీ గారు ఏమి గొరిగారు? ఇవే మాటలు మాట్లాడేది. అది బుద్ధి ఉందా నీకు లోకేష్ బాబు? నాకు అర్థం కాలేదు. రాజకీయాల్లోకి పనికొస్తావా నువ్వు? రాజకీయాల్లో పనికొస్తాడని చెప్పేసి మీ నాన్న తీసుకొచ్చి నేను ముందు పెట్టాడు మొన్నటిదాకా, ఇప్పుడు మీ నాన్న దాన్ని వదిలేశాడు. వదిలేసి నేనే సీఎం, నేనే సీఎం అని తిరుగుతా ఉన్నాడు. ఏమిటి నాకు అర్థం కాలేదు. ఈ రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు, తెలుగుదేశానికి పట్టిన శని లోకేష్ బాబు. ఇది నేనంటున్న మాట కాదు, నీ తెలుగుదేశం పార్టీ నాయకులే మా పార్టీకి శని పట్టినట్టు పట్టాడయ్యా ఈ లోకేష్ బాబు. ఈ లోకేష్ కాకపోతే ఆ జూనియర్ ఎన్టీఆర్ బోనియర్ ఎన్టీఆర్ ఎవరన్నా వస్తే కాస్త ముందుకన్నా నడిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోవటం మా లోకేష్ బాబు వల్ల ఏమైంది పెద్ద పప్పు అని చెబుతున్నారు. ఇంతవరకు ఏ ఎన్నికల్లోనూ గెలవనటువంటి ప్రబుద్ధుడు మమ్మల్ని విమర్శించే పరిస్థితి. విమర్శిస్తే తప్పు లేదు, రాజకీయంగా విమర్శించమను, కన్స్ట్రక్టివ్గా విమర్శించమను. అదేమంటే అరే తురే అరగంట గంట ఇలాంటి మాటలు మాట్లాడుతున్నా, జాగ్రత్తగా ఉండమని కూడా లోకేష్ బాబు గారికి మనవి చేస్తున్నా. నువ్వు నోరు జారితే 10 సార్లు జారవలసి వస్తుంది, జాగ్రత్తగా ఉండమని కూడా మనవి చేస్తున్నా. ఉంటే క్రమశిక్షణగా చేయండి, గట్టిగా చేయండి, విమర్శ తప్పులేదు, దాన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సద్విమర్శను ఎప్పుడు ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంతే తప్ప ఒకటి అడిగితే ఒకటి సమాధానం, ఒకటి అడిగితే ఒకటి సమాధానం. ఇలాంటి పిచ్చి వేషాలు దయచేసి పిల్ల వేషాలు వేయవద్దని కూడా మీ ద్వారా ఆ లోకేష్ని హెచ్చరిక చేస్తూ ఉన్నా. ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను.